నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆర్ఎంపి షెట్టి. నేను జ్యోతిష్ శాస్త్రంలో అనేక విషయాలు చెప్తూ వస్తున్నాను. వైద్య జ్యోతిష్యంలో కూడా నేను చాలా అనుభవం గడించి ఉన్నాను. కాబట్టి ఒక పద్ధతి ప్రకారంగా రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్లో ఎక్కువగా చాలా ఛాలెంజింగ్గా ఉన్నటువంటి వ్యాధి ఏదైనా ఈరోజు ఉందా అంటే అది క్యాన్సర్. అయితే ఈ వ్యాధికి చికిత్సలు అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఏ రకంగా ఇప్పుడు వ్యాధి వచ్చిన తర్వాత వైద్యానికి సంబంధించినటువంటి టెస్టులు అవన్నీ ఉంటాయా, అది ఉందని తెలుస్తుంది, అది ఒక విభాగం. అయితే అసలు క్యాన్సర్ రాకుండానే ముందే మనం దాన్ని గ్రహించి గ్రహాల స్థితిని బట్టి ముందే మనం తగిన జాగ్రత్తలు, అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఆ రకమైనటువంటి మనం ఒక విధానాలు పాటించినట్టయితే ఆ క్యాన్సరు మనని దెబ్బతీయకుండా ఉంటుంది అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క ఛానల్లో ఈ వీడియో నేను చెప్పడం జరుగుతోంది. అయితే అసలు క్యాన్సర్కి ప్రధాన గ్రహం ఏమిటి అని అంటే రాహు అండి. రాహువే ప్రధాన గ్రహము. అయితే రాహుకి ఏ ఏ గ్రహాలు తోడైతే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏం సమస్య వస్తుంది అంటే క్యాన్సర్ అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్ ఉంటుంది, మన యొక్క బ్రెయిన్లో క్యాన్సర్ వస్తుంది, ఉదరంలో క్యాన్సర్ వస్తుంది, ఇలాగా శరీరంలో అనేక భాగాల్లో ఈ క్యాన్సర్ అనేటువంటిది వ్యాధి వస్తుంది. అయితే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క అవయవానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే అసలు మూలంగా ఏంటంటే క్యాన్సర్ అనేటువంటి వ్యాధి ఈ రాహుతో ఎవరి సంబంధం ఉంటే వస్తుంది అనేటువంటి విషయం కనుక చూసినట్టయితే మీకు శని కుజులు అంటే వీళ్ళు తోడయి రాహు వెంబడి ఉన్నట్టయితే ఈ వ్యాధికి ప్రధాన కారకులు అవుతున్నారు. అయితే ఈ భావాలు కూడా చాలా ఉంటాయి. ఈ భావం షష్టమ భావం అని, అష్టమ భావం అని, అంటే షష్టమం అంటే శత్రు రోగరు నక్షత్రం, అష్టమం అంటే ఆయుస్థానం, వ్యయం అంటే మోక్షస్థానం, ఇలాగా ఆ యొక్క భావాలు కూడా ఉంటాయి. ఈ భావాలు ఈ యొక్క గ్రహాలు కనుక మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఓహో క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా అని మనకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో మొట్టమొదట అన్నిటికంటే ముఖ్యంగా ఒక జ్యోతిష్యుడు కనుక చూసినట్టయితే మొట్టమొదట రాహు ఏంటి అనేది చూసుకోవాలి. అంటే మనం ఏమంటామంటే శత్రురోగ నక్షత్రమైనటువంటి షష్టమ భావాన్ని చూసి ఇంకేముంది మీరు బాగా ఉంటారు అలా కాకుండా ఈ గ్రహాలు ముఖ్యంగా రాహువు, కుజుడు, ఆ తర్వాత శని, వీళ్ళ యొక్క కంజంక్షన్, వీళ్ళ యొక్క సంయోగము ఎలా ఉంది, ఎక్కడుంది, ఇది కనుక కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకి క్యాన్సర్ గురించి అర్థమైపోతుంది. అటువంటి అప్పుడు ఏంటనంటే ఎప్పుడు వస్తుంది ఇది, ఈ క్యాన్సర్ వ్యాధి అనేటువంటిది ముందు నుంచే వచ్చిన బయటపడేటువంటి సమయం వేరుగా ఉంటుంది. ఎప్పుడు కూడా రాగానే వెంటనే అది బయటపడదు, మనకు తెలియదు క్యాన్సర్ మనకు వ్యాపించింది అని. కానీ జ్యోతిష్శాస్త్ర రీత్యా అది తెలిసిపోతుంది, రాబోతుంది సుమా, ఈ డేట్స్లలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. అయితే వచ్చిన తర్వాత చెప్పటానికి ఆలోపతి వైద్యము ఉంది, మిగతా వైద్యాలు అన్నీ కూడా ఉన్నాయి. ముందే తెలియజేయడం అనేది అద్భుతం, ఇది కావాలి, ఇది జ్యోతిష్శాస్త్రం తెలుపుతుంది. అయితే ముందే తెలిసిందనుకోండి ఆ అవయవాలకు సంబంధించినటువంటి ఇమ్యూనిటీని మనం డెవలప్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలిసింది కదా సెలవు.